Hello, my dear students. Welcome back to Roopavenkat Nature Lovers. ఈ రోజు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తో ఇది యూస్ అవుతుంది మీకు ఎందుకంటే Cpget కి సంబంధించి ఎన్నో సందేహాలు ఉన్నాయి అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి దాని గురించి చాలా కామెంట్స్ విద్యార్థుల నుండి నేను రిసీవ్ చేసుకుంటున్నాను అవి ఏంటంటే అసలు వాళ్ళకి వచ్చిన ర్యాంక్ వాళ్ళు ఈ ర్యాంక్ వచ్చింది మేడం మరి మాకు ఈ కాలేజ్ లో సీట్ వస్తుందా మరి ఏ కాలేజ్ లో వస్తుంది సజెస్ట్ చేయండి అనేసి నాకు కామెంట్స్ తెలియజేస్తున్నారు మరి దీనికి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ మీకు మీరు ఏ కాలేజ్ లో అయితే చేయాలనుకుంటున్నారు అంటే మీ రీజియన్ మీ లొకేషన్ ఎక్కడ ఉంది మీరు అంటే నియరెస్ట్ కాలేజీలలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదా కొంచెం ఫార్ డిస్టెన్స్ ఎక్కువైనా కూడా మంచి కాలేజెస్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారా క్యాంపస్ ప్రయారిటీ ఉందా మరి మీకు అంటే కొంతమంది లాంగ్ జర్నీస్ చేయడానికి ఇష్టపడరు లాంగ్ వెళ్ళడానికి ఇంటి నుండి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడరు అలాంటి పిల్లలు దగ్గరగా ఉన్నటువంటి కాలేజెస్ చూస్ చేసుకుంటుంటారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మీరు మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అనేది కరెక్ట్ మనము గెస్ చేయవచ్చు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళకు ఉన్న అభిప్రాయాలను బట్టి వాళ్ళ దగ్గర ఉన్న కాలేజెస్ వదిలేసుకొని దూరంగా ఉన్న మంచి కాలేజ్ వాళ్ళు ఏదైతే మంచి అనుకుంటారో అది కూడా పెట్టుకోవచ్చు అలాంటి సిచ్యుయేషన్లో ఏమవుతుందంటే మీరు ఒక కాలేజ్ ఆప్షన్ పెట్టుకోకుండా వదిలేశారనుకోండి ఆ కాలేజీలో కనుక ఎవరు అప్లై చేసుకోకపోతే అంటే తక్కువ మంది అప్లై చేసుకుంటే మీరు కనుక అది చూస్ చేసుకోకపోతే మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఏ కాలేజ్ అయినా కూడా ముందు క్యాంపస్ ప్రయారిటీ ఇవ్వండి క్యాంపస్లలో మీకు అంటే మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి అంటే పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నటువంటి లైబ్రరీ కావచ్చు తర్వాత ఎగ్జామినేషన్స్ ఫ్యాకల్టీ కావచ్చు ఇంకా అదర్ ఫెసిలిటీస్ ఇంకా అడిషనల్గా కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ క్యాంపస్ సెలెక్షన్స్ ఇవన్నీ కూడా మీకు క్యాంపస్లో అయితే ఉంటాయి కాబట్టి ముందు క్యాంపస్కి ప్రయారిటీ ఇవ్వండి మీరు పెట్టుకునేటప్పుడు వెబ్ ఆప్షన్స్ కూడా మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాలి బాగా లిస్ట్ అవుట్ చేసుకోవాలి కాలేజెస్ ఏవైతే మీరు దగ్గరగా ఉన్నవి కోరుకుంటున్నారా లేదా దూరం ఉన్నా కూడా మంచి కాలేజెస్ కోరుకుంటున్నారా అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అంటే ఫోర్సిబుల్గా ఒకరు చెప్పింది కాకుండా మీ అభిప్రాయం మీరు ఎలా అనుకుంటున్నారో అన్నీ కూడా చూస్ చేసుకోండి అంటే ఏది కూడా వదలకండి అంటే బై ఛాన్స్ అక్కడ కనుక తక్కువ అప్లికేషన్స్ వచ్చి తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ర్యాంక్ 200 అనుకోండి ఇది టోటల్గా స్టేట్ వైడ్ ర్యాంక్ మీకు ఆ సబ్జెక్ట్లో కాబట్టి ఆ మీ సబ్జెక్ట్లో ఉన్నవాళ్ళు అంటే అదర్ లొకేషన్స్కి చెందిన వాళ్ళు కావచ్చు మీకు నియరెస్ట్ కాలేజ్ వాళ్ళు కాకపోవచ్చు అయితే మీరు ఏం చేస్తున్నారు ఎవరు వస్తుందా రాదా అనుకొని మీరు చూస్ చేసుకునే ఆర్డర్ కనుక మిస్ చేసినట్లయితే మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏమనుకుంటున్నారో ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అన్నీ చూస్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్లో ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో మీకు రాకపోతే మీరు సెకండ్ ఫేజ్కి మళ్ళీ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అంటే మీకు వచ్చిన కాలేజ్ కనుక నచ్చకపోతే మీరు మళ్ళీ ఇంకొకటి కూడా చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్ వరకు మీకు అవకాశం ఉంటుంది స్లైడింగ్ కోసం తర్వాత మీరు ఇంకా లాస్ట్ ఫేజ్లో ఇంకా మీరు తప్పదు ఇంకా జాయిన్ అవ్వాలి లాస్ట్ ఫేజ్ తర్వాత ఇంకా ఏ ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు లాస్ట్ ఫేజ్లో ఏది వస్తే అది నెక్స్ట్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇది గుర్తుంచుకొని మీరు మీ యొక్క ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ డేట్ ఫస్ట్ అంటే అప్లికేషన్స్ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ సిపిజిఈటికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంది మరి దీనికి స్టార్టింగ్ డేట్స్ అయితే ఇచ్చారు కదా మరి దీనికి లాస్ట్ డేట్ అనేది ఇంకా డిక్లేర్ చేయలేదు మరి ఇది డిక్లేర్ చేయకపోవడానికి కూడా ఒక రీజన్ అనేది ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్ యూనివర్సిటీస్లలో అంటే స్టేట్లో ఉన్నటువంటి ఆల్ 7 యూనివర్సిటీస్లలో కూడా రిజల్ట్స్ కొన్ని దానిలో కొన్ని యూనివర్సిటీలలో వచ్చాయి ఇంకా ప్రొవిజనల్స్ మెమో కానీ ఇవన్నీ కూడా రిలీజ్ కాలేదు కొన్నిట్లో రిజల్ట్ రాలేదు ఇలా కొంతమంది కొన్ని యూనివర్సిటీస్లలో ఉన్నటువంటి డిలే కారణంగా ఈ డేట్ అనేది ఇంకా డిక్లేర్ చేయబడలేదు అది మాత్రం ఇక్కడ మనకు పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆల్ యూనివర్సిటీస్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత మాత్రమే దానికి లాస్ట్ డేట్ అనేది ఇవ్వబడుతుంది
కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు రిజల్ట్ రాని వాళ్ళు ఒకవేళ రిజల్ట్ వస్తే కనుక మీరు తొందరగా మీ యొక్క ప్రొవిజనల్ మెమోస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మీరు కాలేజీకి యూనివర్సిటీ నుండి ప్రొవిజనల్ మెమోస్ రావడము వాళ్ళు మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం లేట్ అవుతుంది అనుకుంటే మీరు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క అఫిలియేటెడ్ ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో మీకు ఆ యూనివర్సిటీకి వెళ్ళి మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేసుకొని డైరెక్ట్గా యూనివర్సిటీ నుండి కూడా మెమోస్ తీసుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో మీరు ఎక్కువ నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకోండి అంతేకాకుండా క్యాస్ట్ అనేది ఎప్పటిదైనా పర్వాలేదు కానీ ఇన్కమ్ మాత్రం రీసెంట్ది అంటే 2021 జనవరి తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాలి ఎందుకంటే అది లేటెస్ట్ ఇన్కమ్ ఉంటేనే మీకు స్కాలర్షిప్ అనేది అప్లై అవుతుంది కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ఎలాంటి అంటే నెగ్లిజెన్స్ మీకు మిస్టేక్స్ చేయకండి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కరెక్ట్గా ఫాలో అవ్వండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్